హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 26:2 చదువుకుని ధ్యానించుకుందాం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. కొంతమంది మనం ఏ పని చేసినా తిడుతూ ఉంటారు, లేదా చాటున మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. మనం వారికి ఏ అపకారం చేయకపోయినా మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఎంత సహాయం చేసినా కృతజ్ఞత లేకుండా తిట్టుకుంటూ ఉంటారు. కారణం లేకుండా తిట్టే తిట్లు, పెట్టే శాపాలు మనకు తగలవు. ఈ వాక్యంలో పిచ్చుక, వానకోవెల ఎలా అయితే వేటగాడికి దొరకకుండా తప్పించుకుంటాయో, అలాగే హేతువు లేని అంటే ఏ కారణం లేకుండా తిట్టే తిట్లు, శాపాలు, దూషణలు, నిందలు మనల్ని చేరవు. అవి మన మీద ఎట్టి ప్రభావం చూపవు అని వాక్యం సెలవిస్తోంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ప్రసాద్ గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. అతనికి 5 అక్కలు, 2 అమ్మ ఉంటారు. అక్కలకు అన్నలకు వివాహం అయ్యాక తండ్రి చనిపోతాడు. చిన్నవాడైన ప్రసాదే కుటుంబ భారం మోస్తూ ఉంటాడు. అన్నలు వారికి కుటుంబాలు ఏర్పడి పిల్లలు పుట్టినా వారి పోషణ భారం పట్టించుకునేవారు కాదు. అక్కల సీమంతాలు, పురుళ్ళు, బారసాలలు అంటూ ఎప్పుడూ ఎవరో ఒకరి ఇంట్లో ఉండేవారు. ప్రసాద్కు వివాహం జరిగి భార్య ఇంటికి రాగా ఆమెకు ఆ ఇంట్లో ప్రసాద్ పరిస్థితి అర్థం అయ్యి ప్రసాద్కు అన్నలను, వారి కుటుంబాలను వారు పోషించుకోమని చెప్పండి, మీరెందుకు మౌనంగా అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని అవస్థపడుతున్నారు, రేపు మనకు కుటుంబం పెరుగుతుంది, వారి కోసం డబ్బు జమ చేయాలి కదా అని ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఎందుకంటే అతని అన్నలు, అక్కల స్వభావం వారికి అడిగింది చేయకపోతే ప్రసాద్ వినేటట్లు పక్కన చేరి తిట్టుకునేవారు. ఆ తిట్లు, శాపాలు తనకెక్కడ తగులుకుంటాయో అని భయపడేవాడు. ఇలా ఉండగా ప్రసాద్కు 2 పుట్టారు. వారిని, అన్నల కుటుంబాలను, అక్కలను చూసుకోలేక సంపాదించే డబ్బంతా అయిపోయి ఇంకా అప్పు చేయాల్సి వచ్చేది. ఒకసారి అతని జాబ్ పోయి అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రాగా అన్నలు, అక్కలు డబ్బు సంపాదించడమే కాదు దాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా తెలిసుండాలి, ఏదో మనల్ని ఉద్ధరిస్తున్నట్టు అనుకుంటూ ఉంటాడు. డబ్బు జాగ్రత్త చేసుకునేది కూడా తెలీదు అంటూ గొనుక్కుంటూ తిట్టుకుంటూ అతన్ని అప్పుల వారికి వదిలేసి వారి కుటుంబాలతో వెళ్ళిపోతారు. అలాంటి వారికి మంచి చేసినా గుర్తించక తిట్టుకుంటూనే ఉంటారు. వారి తిట్లు, శాపాలు మనకు తగలవు. ఇప్పటికైనా వారి శాపాలకు భయపడకుండా మన కుటుంబాన్ని మాత్రం చూసుకోండి అని భార్య తన బంగారంతో అప్పులన్నీ కట్టి అతనితో వ్యాపారం మొదలు పెట్టిస్తుంది. అప్పటి నుండి ప్రసాద్ వ్యాపారం చేసుకుంటూ తన భార్య పిల్లలతో ఆనందంగా జీవించసాగాడు. 109:28 వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు, వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. మనల్ని దూషించేవారు దూషించినా శపించినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. వారే అవమానం పొందుతారు కానీ మనం మాత్రం సంతోషంగా ఉంటాము అని వాక్యం సెలవిస్తోంది. బంధువులు తిట్టుకుంటారనో, శాపాలు పెడతారనో వారికి వీరికి భయపడకూడదు. వారి తిట్లు, శాపాలు మనల్ని చేరవు. ఏ కారణం లేకుండా దూషిస్తే వారికే అవమానం కలుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు అని దేవుడు తెలుపుతున్నారు. మనం ఉపమానంలో తెలుసుకున్న ప్రసాద్ కూడా కుటుంబ సభ్యులు దూషించుకుంటూ ఉంటారేమో అనే భయంతో తన సంపాదన అంతా వారి కోసం పోగొట్టుకున్నాడు. భార్య ఎంత చెప్పినా వినలేదు. చివరికి తన పరిస్థితి బాగా లేనప్పుడు, అండగా ఉండాల్సిన కుటుంబం వదిలి వెళ్ళిపోయినప్పుడు తెలిసింది అతనికి వారి గురించి. అలాంటి వారి శాపాలకు, దూషణలకు భయపడాల్సిన పని లేదు. అటువంటి దూషణలు మనకు తగలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా.
కారణం లేని శాపం తగలదు అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. కారణం లేకుండా మమ్మల్ని ఎవరైనా దూషించినా శపించినా మేము కృంగిపోకుండా ఉండే శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు అటువంటి దూషణలతో శాపాలతో బాధపడుతూ ఉన్నారో ప్రభువ, వారిని అందరినీ మీ సంతోషంతో మీ ఆశీర్వాదాలతో దీవెనలతో నింపండి. వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ను మీ జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా వారిని దీవించండి. మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము. దేనికి కృంగిపోకండి, నిరాశ పడకండి. మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది. దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.